పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను చక్కగా నిన్న అందరూ కూడా వైకుంఠ ఏకాదశి బాగా జరుపుకున్నారనే అనుకుంటున్నాను ఉత్తర ద్వార దర్శనానికి అందరూ వెళ్ళి ఉండకపోవచ్చు కోవిడ్ మూలంగా నార్మల్ గా అయితే అందరం దర్శనం చేసుకుంటాం అనుకోండి మేము కూడా ఇంట్లోనే పూజ చేసుకున్నాము बट ఈసారి నేను ఇక్కడ విజయవాడలో ఉన్నాము ఒక పని మీద వచ్చాము ఇక్కడే ఉండిపోయాము విజయవాడలో అంటే అన్ని ప్రాపర్ గా అయితే షూట్ చేయలేదండి మన దగ్గర మైక్ లేదు ట్రైపాడ్ లేదు ఏం లేదు సగం వీడియో అయిపోయిన తర్వాత బాబు వాళ్ళ ఫ్రెండ్ ది ట్రైపాడ్ తీసుకున్నాము మొత్తానికి అయితే ఏదో షూట్ చేసిన వరకు అయితే చూపిస్తున్నాను వీడియోలో బట్ మా మామగారి మిద్దె తోటలో పంట అయితే మాత్రం చూస్తే రెండు కళ్ళు సరిపోవు అట్లా ఉంది ఆ పంట ఇంకా విజయవాడలో మేము నేను గడిపిన టైం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు వీడియోలో మా కృష్ణయ్యకి చక్క కొత్త బట్టలు కుట్టించారు అత్తయ్య అవి స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట భలే ముద్దుగా ఉన్న బట్టలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఆ బట్టలు ఎవరు కుట్టారు ఏంటి అనేది కూడా మీకు ఆ బట్టలు చూపించినప్పుడు నెంబర్ డిస్ప్లే అవుతుంది కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకుని మీరు వాళ్ళకి ఇవ్వొచ్చండి స్టిచ్ చేస్తారు అవన్నీ కూడా డీటెయిల్స్ నేను ప్రాపర్గా మాట్లాడలేకపోయాను వాళ్ళతోటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఎలాగ ఉంటుంది కనుక మీరే మాట్లాడుకోండి ఇదిగోండి మా కృష్ణయ్య కోసం అత్తయ్య డ్రెస్ కుట్టించారు చూడండి అసలు ఎంత అందంగా ఉందో కదా డ్రెస్ అయితే మాత్రం యాక్చువల్గా పొద్దున్నే ఇవన్నీ కూడా ముందు రోజే అత్తయ్య అన్నీ చేసేసుకుని ఉంచుకుంటారు కాకపోతే నిన్న కొంచెం అంత క్లీనింగ్ అవన్నీ అయ్యేసరికి లేట్ అయ్యిందంట అందుకని చెప్పి ఈరోజు మార్నింగ్ కృష్ణయ్యని అలంకరించాలన్నమాట దేవుడి మందిరం అంతా కూడా ముందే రెడీ చేసుకున్నారండి రెడీ అయిన తర్వాత మా కృష్ణయ్య చూడండి ఎంత వైభోగంగా ఉన్నారో అసలు ఎంత అందంగా ఉన్నారో మొత్తం అంతా అలంకరించుకున్నాక ఈ నగలు ఇవన్నీ కూడా ఈ సెట్టు రీసెంట్గా తీసుకున్నారండి అత్తయ్య తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు అత్తయ్యకి బాగుందని చెప్పి అక్కడి నుంచి షాప్ నుంచి కాల్ చేశారంట ఆంటీ గారు తీసుకోమంటారా చాలా బాగున్నాయి అని చెప్పి సో అత్తయ్య వాళ్ళ ద్వారా తెప్పించుకున్నారు చాలా అందంగా ఉన్నాయి ఇవైతే మాత్రం వేసిన తర్వాత ఇంకా ఇక్కడ అత్తయ్య మార్నింగ్ మామూలుగా రెగ్యులర్గా చేసే పూజ అయిపోయింది అంతా నేను లేచేసరికి లేట్ అయింది కొంచెం నిజం చెప్పాలంటే ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయినాక మామయ్యగారు రెగ్యులర్ పూజ చేసుకుంటారు కదా చేసినాక నేను ప్రసాదం అయ్యి మామయ్యగారి కోసం నివేదన అంటే మామయ్యగారు దేవుడికి నివేదన పెట్టానుకని చెప్పి ప్రసాదం అవన్నీ కూడా నేను జస్ట్ బౌల్లోకి తీసేస్తున్నాను అత్తయ్య చేసేసుకున్నారు అన్నీ కూడా రెడీగా ఇక్కడ హరిదాస్ గారు వచ్చారండి హరిదాస్ కోసము అత్తయ్య స్వయం పాకము ఇంకా ఏమంటారు చీర వాళ్ళు ఇద్దరు వస్తారనమాట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు సో ఆవిడ కోసం అని చెప్పి ఒక చీరను స్వయం పాకం అవన్నీ కూడా ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాగే ఇస్తారు కాకపోతే అంటే ఇదే రోజని కాదు కొంచెము మోస్ట్లీ కనుక వస్తే విశేషమైన రోజులో ఇస్తారనమాట అట్లా రోజు కూడా వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా అత్తయ్య మంచిగా వాళ్ళకి స్వయంపాకం ఇస్తారు అక్కడ మోగుతుంది కదండి దూరం నుంచే వాళ్ళ భజన కీర్తనలు అవి చేసుకుంటూ వస్తారు కదా సో దూరం నుంచి తెలుస్తుందిగా ఈ లోపల గబగబా అరేంజ్ చేసుకుంటారు చాలా రోజుల తర్వాత హరిదాస్ని చూస్తున్నాము ఇక్కడ అత్తయ్య భగవద్గీత చదువుకుంటున్నారు ఇంకా నేను కూడా వింటూ పక్కనే మామయ్య గారు మరవం కోసుకొచ్చారనమాట చాలా సో మరవం మాలు కడుతున్నాను
మొత్తం మా కృష్ణయ్యకి చక్కగా ఈ మాల నేను కట్టిన మాలని ఇప్పుడు వేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉన్నారో. మీ అందరూ కొంచెం నన్ను మన్నించాలి, ఎందుకంటే మీకు నేను మా దేవుడు మందిరంలో ఈ క్లిప్స్ చూపించలేకపోయాను. అవన్నీ నేను షూట్ చేసుకోవడం బై మిస్టేక్ మొత్తం అంతా కూడా అది డిలీట్ అయిపోయినాయండి. సో పూజ గదిలోవి మీకు ఏమీ చూపించలేకపోయాను, సారీ. ఇంకా అత్తయ్య అక్కడ చదువుకుంటున్నారండి, భగవద్గీత చదువుకుంటుంటే నేను మాల కట్టడం అయిపోయి కృష్ణకి మాలేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను వంట చేస్తున్నాను. అంటే అత్తయ్య వాళ్ళు ఉండలేరు కదండి, ఉపవాసం ఉండాలి అంటే కనుక మందులు అవి వేసుకుంటారు, ఉండలేరు కదా. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఏకాదశికి అన్నం తినుకోకుండా గోధుమ రవ్వ కానీ చపాతీ కానీ ఇట్లా తింటారు. అందుకని చెప్పి నేను మధ్యాహ్నం లంచ్ కోసం గోధుమ రవ్వ వండేసి దానిలోకి కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ నేను చిక్కుడుకాయ టమాటో కూర వండుతున్నాను. వంకాయలు చూసారా అసలు ఎట్లా ఉన్నాయో, అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా, అసలు మామూలుగా లేవన్నమాట వంకాయలు అయితే. ముందైతే వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకుందామండి. చాలాసేపు పట్టేటట్టు ఉంది, ఎందుకంటే చాలా వంకాయలు ఉన్నాయి చూసారు కదా మీరు కూడా. పాలకూర చూడండి, మన జంబో పాలకూర, బట్ ఇప్పుడైతే కట్ చేయట్లేదు పాలకూర, ఎందుకంటే మార్నింగ్ అప్పటికప్పుడు వెళ్ళే ముందు కట్ చేసి తీసుకుందామని చెప్పి ఇప్పుడైతే పాలకూర కట్ చేయట్లేదు.
అదిగోండి బీరకాయలు చూసారా ఎట్లా బాగున్నాయో ఎంత బాగున్నాయో అన్నీ కూడా కాకపోతే ఇంకొక 4-5 రోజులు ఉంచాలి గానీ ఇంకా ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేస్తున్నారు అని చెప్పి కోసేస్తున్నాను ఇక్కడ చిక్కుడుకాయలు ఇంకా దొండకాయలు రెండు ఉన్నాయండి చిక్కుడుకాయలు అయితే మాత్రం చాలా ఉన్నాయి కొంచెం హైట్ ఎక్కువగా ఉంది కదా కొయ్యడం కూడా కష్టం అయిపోతుంది సో చిక్కుడుకాయలు అన్నీ కూడా కోసుకుందాము ప్యాషన్ ఫ్రూట్ చూసారా అసలు అంటే ఇప్పుడు లైటింగ్ తక్కువైపోయింది మరి కనిపిస్తున్నాయో లేదో కానీ దాదాపు ఒక 10-15 దాకా ఉన్నాయి పిందెలు అయితే మాత్రం చక్కగా అన్నీ బాగా వచ్చినాయండి ఇవ్వండి మొత్తం మన కూరలన్నీ కూడా కోసినాక ఇవన్నీ వచ్చినాయండి వంకాయలు అయితే చూడండి ఎన్ని వచ్చినాయో అలాగే మన కనుపు చిక్కుడు కూడా చాలా బాగానే వచ్చినాయి ఇంకా ఆకుకూరలు కొన్ని అయితే మార్నింగ్ వద్దామని చెప్పి కొన్నే కోసాము ఇప్పుడు పాలకూర చుక్కకూర ఇవి మార్నింగ్ కోసుకోవాలి ఇంకా ఈ రోజుకైతే మాత్రం ఇంతవరకు హార్వెస్ట్ చేసామండి బీరకాయలు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో Thank you.
చూసారు కదండి వీడియో మరి మీకు నచ్చిందని నేను చెప్పినట్టుగానే ఉంది కదా మామయ్య గారి పైన మిద్ది తోటల పంట చాలా ఆనందంగా ఉంది కోస్తుంటే కూడా అది వంకాయలు చూసారు కదా అది తోటల్లో పంట కోసినట్టు ఉంది మిద్ది తోటల లాగలేదు మనకి ఎన్ని నాలుగు కుండీల్లో ఉన్నాయి చూసారు కదా మీరు నాలుగు డ్రమ్ముల్లో ఉన్నాయి మొక్కలు మరి మీకు ఈ వీడియో మీకు నచ్చిందని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎంజాయ్ చేశారు అనుకుంటే ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి అందరం ఆరోగ్యంగా ఉందాం మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం పిల్లల్ని ప్రేమిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత